నమస్తే అండి, నేను సూర్యకుమారిని. అరటిగాలండి, చూసారా? గ్రో బ్యాగ్లో పెట్టిన అరటి మొక్క ఇప్పుడు అరటి గెల వేసింది. ఇది చక్కెరకేళి అరటి చెట్టు అండి. చక్కెరకేళి గెలలు పెద్దగా వేయవు, ఎక్కువ అత్తలాలు రావు. ఇప్పుడు నాకు ఈ చెట్టుకి ఒక ఐదు ఎన్నో కనిపిస్తున్నాయి. చూసారా, చెట్టు కింద కంటే మీకు చూపిస్తున్నాను. ఇది ఒక గ్రో బ్యాగ్లో పెట్టిన చెట్టు అండి. చూసారా, ఇదిగో గ్రో బ్యాగ్. చూసారా, ఈ గ్రో బ్యాగ్లోని పెట్టిన అరటి చెట్టు అండి ఇది. దీని పక్కన ఈ పిలక వస్తుంది, దీన్ని కట్ చేసేయాలి, లేకపోతే బలం అందదు సరిగ్గాని. మొత్తం బలం అంతా ఈ ఒక్క చెట్టుకి అందాలి. ఇప్పుడు ఇది గెల మీద ఉంది కాబట్టి చాలా అవసరము. ఇప్పుడు దీనికి మనము కాల్షియము, మెగ్నీషియము ఇవన్నీ కూడా ఇవ్వాలండి. చూసారా, నేను ఆల్రెడీ వీటికి కింద నేను మాగిన పశువుల ఎరువు, తర్వాత మన వెజిటబుల్స్ అంటే కుళ్ళుపోయిన వెజ్జీస్ తోటి చేసిన మట్టిని, తయారు చేసిన మట్టిని కూడా వేసాను. ఇది చూసారా, ఇది నేను ఒక మడి తయారు చేశానండి. ఆ మడి ఇది ఇప్పుడు ఇందులో నేను మొక్కలు పెట్టాను, విత్తనాలు. ఇందులో గ్రో బ్యాగ్లు, ఇది కూడా పెద్ద బ్యాగు, ఇందులో విత్తనాలు. ఈ మొక్కలు ఏంటంటే ఇవి తీపి గుమ్మడిపాదు విత్తనాలు అండి. ఇందాక చూపించినవేమో దోస అంటే తినే దోస కాయలేక విత్తనాలు. అలా జల్లేసాను, వచ్చేసినాయి, కొన్ని తీసేయాలి వాటి నుంచి. ఇప్పుడు నేను గోంగూర హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి, గోంగూర ఎంత బాగా వచ్చిందో. ఒకే ఒక అనుభవం ఉంది. ఇప్పుడు ఈ అనుభవాన్ని కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. గోంగూరను స్పెషల్గా మీకు చూపిస్తున్నానండి. గోంగూర నేను మార్కెట్లో నుంచి తెచ్చినది కాదు, మార్కెట్లో తెచ్చింది కాదండి. ఒకప్పుడు నేను వాడిన కొమ్మలు ఉంటే అవి పాతేసాను. పాతేస్తే చూసారా ఇలాగా ఎంత బాగా పెరిగిపోయినాయని, ఇలాగా లావుగా కొమ్మల కింద. ఇలాగే వేరే మడిలో వచ్చిన మొక్కని నేను వాడిన తర్వాత చిన్న చిన్న కొమ్మలు ఇందులో పాతేస్తే, ఇప్పుడు ఇది ఒకే ఒక కొమ్మ అండి, చిన్న కొమ్మ. అది ఇంత చక్కగా ఆకులు వచ్చేసినాయి. గోంగూర చాలా మంచిదండి మనకి. అంటే పూర్వం మన పెద్దవాళ్ళు అనేవారు గోంగూర తింటే నొప్పులు వచ్చేస్తాయి, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అనేవారు. కానీ మరి తరచుగా ఈ మధ్యకాలంలో చూస్తున్న విధానాన్ని బట్టి చూస్తే గోంగూర వల్ల నొప్పులు కాదు, కానీ ఇది పుల్ల గోంగూర. గోంగూర పుల్లగా ఉండడం వల్ల పులుపు ఎక్కువ ఉన్న ఐటెంలోని ఉప్పు ఎక్కువ పడుతుంది. ఆ ఉప్పు కంటెంట్ మనకి ఎక్కువ పడడం వల్ల, మన బాడీలోకి ఉప్పు ఎక్కువ వెళ్ళడం వలన ఆ బాడీ పెయిన్స్ వస్తాయని చెప్పి విన్నామండి. గోంగూర అయితే చాలా మంచిదంట. ఇప్పుడు గోంగూరలోని పులుపు ఉంటుంది, ఇది నాకు పుల్ల గోంగూర అండి. నేను గోంగూర వేస్తే పుల్ల గోంగూర అయితేనే వేస్తాను, లేకపోతే మంచి గోంగూర అనేది నేను వేయను. నాకు పుల్ల గోంగూర అంటే చాలా ఇష్టం. ఈ పుల్ల గోంగూరలో విటమిన్ సి ఉందండి, విటమిన్ ఏ ఉందంట, కాల్షియం ఉందంట, మెగ్నీషియం ఉందంట. ఇప్పుడు కొందరికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు, అటువంటి వాళ్ళు మెగ్నీషియం తక్కువ ఉంటే నిద్ర పట్టదు అంటండి. మెగ్నీషియం ఉన్న ఎందులో ఆ మెగ్నీషియం ఉంటుందో ఆ ఐటమ్స్ తినడం వల్ల మనకి మంచిగా నిద్ర వస్తుందంట. అందుకని ఇప్పుడు ఈ గోంగూర తినడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. గోంగూర కోస్తూ మీకు కొన్ని ఈ యొక్క నాకు తెలిసిన పాయింట్స్ కొన్ని చెప్తున్నాను. ఒక్క కొమ్మని నేను పాతేస్తే నాకు రెండు బేసిల ఆకు దొరికింది. మనము కుండీల్లో పెట్టుకోవచ్చు, చిన్న సైజు కుండీల్లో. నేను జస్ట్ మడిల్లో అలా అలా గుచ్చేసి వదిలేసాను, దానికి అదే చక్కగా ఇలాగా చిగురులు పట్టుకుంటూ వచ్చింది. చాలా ఆకు కోసాను నేను. ఇప్పుడు గోంగూరలో ఉన్న బెనిఫిట్స్ని బట్టి మనం గోంగూర వాడుకోవడం చాలా చాలా మంచిదండి. గోంగూర అంటే నాకు చాలా ఇష్టము. గోంగూరను మనము వండుకునే విధానం కూడా రకరకాలుగా వండుకోవచ్చు. గోంగూరలో ఉన్న పోషక విలువలు మీకు చెప్పాను కదా, కాల్షియం ఉందండి దీంట్లోని, విటమిన్ సి, విటమిన్ ఏ, మెగ్నీషియం, తర్వాత దీనిలోని మనకి ఇది జుట్టు కూడా ఊడిపోకుండా ఉంచుతుందంటండి. ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి రావడానికి చాలా అవసరం ఉంది, అవకాశం ఉందంట. ఎలా అంటే, ఈ గోంగూరని మనం మెత్తగా నూరేసేసి మనం తలకి గోరింతగా పెట్టుకుంటాం చూసారా, అలాగే ఇది కుదుళ్ళకి పెట్టుకుని ఒక అరగంట అలా ఆగి, ఒక గంట కూడా ఆగచ్చు, ఆగి స్నానం చేసేయచ్చు. అలా చేయడం వల్ల జుట్టు కూడా మనకి చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. ఊడిపోయిన జుట్టు మరలా మనకి అక్కడ
మరలా జుట్టు వచ్చే అవకాశం ఉంది. గోంగూరలో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి, ఇంకా ఎక్కువ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఆకుకూరల్లోనే గోంగూర రారాజు అని చెప్తారండి. నిజంగానే చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర. మరి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎంత అన్నం తింటామో మనకే తెలీదు. ఇంత రుచికరమైనటువంటి లీఫీ వెజిటబుల్స్లో రారాజుగా చెప్పబడే ఈ గోంగూరని అతి సులువుగా పెంచుకోవచ్చు. మరి మీకు టెర్రస్ గార్డెన్ ఉంటే టెర్రస్ గార్డెన్లో, కుండీలలో లేదా మడులు ఉంటే మడుల్లో ఏదో ఒక ముక్క ఓ పక్కన పెట్టుకుంటే చాలండి, బోల్డ్ ఆకు వచ్చేస్తుంది. మరి ఈ విధంగా మీరు గోంగూరని పెంచుకోండి. మన జుట్టుకి మంచిది, స్కిన్కి మంచిది. ఇకపోతే ఏ రకంగా చూసినా లీఫీ వెజిటబుల్స్ చాలా చాలా అవసరం ఉండి చాలా మంచిది. మంచి నిద్రని ఇచ్చేది, మంచి స్కిన్, మనకి స్కిన్ కూడా చాలా గ్లో ఉంటుందంట. మరి హెయిర్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మరి ముఖ్యంగా అండి లీఫీ వెజిటబుల్స్లోనే ఇన్ని మంచి విలువలు ఉన్నాయండి. అందులో లీఫీ వెజిటబుల్స్లో రారాజుగా చెప్పబడే గోంగూర చాలా మంచిది కాబట్టి మీరు కూడా తెలుసుకుంటారు, పెంచుకుంటారు అని నాకు తెలిసిన టిప్స్ మీకు నేను చెప్తున్నాను. గోంగూరను పెంచుకోండి, పెంచడం చాలా ఈజీ అండి. జస్ట్ ఇప్పుడు మీ దగ్గర గోంగూర విత్తనాలు లేకపోయినా మార్కెట్ నుంచి ఒక చిన్న కట్ట కొనుక్కొని తెచ్చుకుంటే ఆ గోంగూర ఆకులు మీరు వాడుకోవచ్చు, ఆ కొమ్మలు పాతేయచ్చు. అవి మరలా చిగురు వచ్చేస్తాయి. వాటిని చిగురు రానిచ్చిన తర్వాత, ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ దానిని బట్టి ఇంకా కాయలు కూడా కాసేస్తాయండి. అందులోంచి విత్తనాలు వస్తాయి, ఆ విత్తనాలు మళ్ళీ మీరు చల్లుకోవచ్చు. మనం ఒక్కసారి బయట నుంచి తెచ్చుకుంటే తర్వాత నుంచి ఇంక మనం విత్తనాల కోసం కూడా ట్రై చేయక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ గోంగూర కోసేస్తున్నాను. దీన్ని అంటే చెట్టు మామూలుగా అలాగే ఈ మడుల్లో ఉంది, నేను జస్ట్ కేవలం ఆకులు మాత్రమే కోస్తున్నాను. ఇప్పుడు దీని నుంచి కొన్ని రోజులకి కాయలు కూడా కాస్తాయి, పువ్వు వస్తుంది, తర్వాత కాయలు అవుతాయి. ఆ కాయల్లో నుంచే మనకి సీడ్స్ వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం అండి, ఈ సీజన్లో మనము ఏ మొక్కలు పెట్టినా చాలా బాగా వస్తాయి కాబట్టి మీరు మార్కెట్లో దొరుకుతున్న సీడ్స్ తెచ్చుకుని వేసుకున్నా వేసుకోవచ్చు, గోంగూర సీడ్స్ కానీ. మరి ఇప్పుడు ముఖ్యంగా మనకు బాగా వచ్చేవి ఏంటంటే తోటకూర కంటే ఇప్పుడు గోంగూర, బచ్చలి కూర, చుక్క కూర ఇవన్నీ కూడా మీరు వేసుకోవచ్చు అండి. చాలా చక్కగా వస్తాయి ఈ సీజన్లోనే. మరి పొన్నగంటి కూర కూడా బాగా వస్తుంది. ఇవన్నీ కూడా మనము ఆఖరికి పొన్నగంటి కూర కూడానండి కొమ్మలు మనం ఎప్పుడైనా మార్కెట్ని తెచ్చుకుంటాం, ఆకు కొనుక్కుని ఆకు తీసుకున్నాక కాడలు ఉంటాయి కదా, ఆ కాడలు పాతేస్తే పొన్నగంటి కూర కూడా చిగురు వచ్చేస్తుంది. దానికోసం విత్తనాల కోసం కూడా ట్రై చేయక్కర్లేదు. మరి ముఖ్యంగా అండి వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్లో విటమిన్ ఏ చాలా బాగా ఉంటుంది, అది కంటికి ఎంతో మంచిది మనకి. మరి ఈ పొన్నగంటి కూర అయితే ఇంకా చాలా మంచిది కంటికి అని చెప్పంటారు. ఇప్పుడు విటమిన్ ఏ ఎందులో ఉందో చాలా మనకు మంచి బెనిఫిట్స్ ఇస్తాయి, మన మీకు అందరికీ తెలిసిందేది కాదంటే లీఫీ వెజిటేబుల్స్ వాడటం వల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అస్తమానం మనం సిక్ అయిపో, మనకు రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా పెరుగుతుంది, ఐరన్ ఉంటుందండి దీంట్లోనే. ఈ విధంగా మనం మనకి అందుబాటులో ఉన్నది, మనకు ఆల్రెడీ మొక్కలు పెంచుకోవడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాగ గోంగూరని మనం ఇంట్లో మన కళ్ళ ముందు చక్కగా మనం పెంచుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. చక్కగా ఫ్రెష్ ఆకండి, ఏ మరి కెమికల్స్ లేకుండా మనం తెచ్చుకుని ఆకుని కడిగేసుకుని వండుకోవచ్చు చక్కగానే. మరి బయట పంచి బయట అమ్మే ఆకుకూరలు మరి నేనైతే విన్నది ఏంటంటే వాళ్ళు ఫ్రెష్గా కోసుకొచ్చి మనకి అమ్ముతారు, కానీ కోసిన తర్వాత వాళ్ళు ఒక రకమైన కెమికల్స్లోని నీళ్ళల్లో ముంచి తీసుకొస్తారంటండి. అందుకని అవి సాయంత్రం వరకు కూడా ఫ్రెష్గా గ్రీన్గా ఉంటాయి, అది చాలా ప్రమాదకరమైనది. లీఫీ వెజిటేబుల్స్ పెంచడం చాలా ఈజీ అండి, పెద్దగా స్థలం అక్కర్లేదు మనకి. మరి దానికోసం ఎక్కువ మనం టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు. కుండీలలో కొంచెం మట్టి వేసేసుకుని తర్వాత మనకి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అంటే లీఫీ వెజిటేబుల్స్ పండించడానికి మనకి కోకోపీట్ మనము ఎక్కువ వాడితే కూడా చాలా మంచిది. కోకోపీట్లో కొంచెము మాగిన పశువుల ఎరువు కొంచెం మట్టి కలిపేసేసి పెట్టేసాం అనుకోండి, చాలా బాగా వస్తాయండి. మాగిన పశువుల ఎరువు వేయని కూడా అక్కర్లేదు, వీటికి అంత బలం కూడా అవసరం లేదు అసలు. అని కోకోపీట్ మట్టి కలిపి పెట్టేస్తే ఎలాంటి మొక్క అంటే మెంతులు వేసినా మరి ధనియాలు వేసినా ఏదైనా మరి గోంగూర విత్తనాలు అయినా ఏ విత్తనాలు వేసినా చాలా ఈజీగా చక్కగా పెరుగుద్ది. చాలామందికి తెలుసు, ఈ రోజుల్లో తెలియని వారి కోసం నేను చెప్తున్నాను. మరి తప్పనిసరిగా
మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది ఈజీ అండి, లీఫీ వెజిటేబుల్స్ పెంచుకోవడము. అది మనకి హెల్త్కి ఎంతో ఎంతో మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. మన ముఖ్యంగా స్త్రీలకి మనకి ఎంతో ఇష్టం కదా పెద్ద చుట్టూ ఉండడము, మరి స్కిన్లో బాగుండాలి అనుకోవడం వల్లని. ఇలాంటివన్నీ సింపుల్గా మనం ఎక్కడ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోకర్లేదు, క్రీములు కొనుక్కోకర్లేదు, మరి జుట్టు బాగుండడానికి ఏ షాంపూ వాడాలని అవసరం లేదు. చాలా సింపుల్గా ఇలాంటివి మనము కిచెన్లో మనకు దొరికే వాటితో మనం చాలా చక్కగా మనం మెయింటైన్ చేయొచ్చండి. మరి ఈ గోంగూర గురించి మీకు చెప్పాను కదా, మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుందంటే మీరు తప్పకుండా మరి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇకపోతే అరటి చెట్టు కూడా నాకు ఈజీగా చక్కగా గ్రో బ్యాగ్లో అరటికాయలు వేసింది, అది కూడా హ్యాపీగా చూసారా కోసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు ఈ అరటికాయలకండి ఆ కింద ఉన్న చూసారా పువ్వు ఉంటుంది కదా, అది కట్ చేసేయాలి. అది కట్ చేసేస్తే అప్పుడు ఈ ఎత్తలను ఉన్న ఈ అరటి అత్తలం అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయని. చిన్న ప్రేయర్ అండి, పరిశుద్ధ్రేం తండ్రి పరలోక మందన్న ప్రభా, మీరు అనుగ్రహించిన ఈ గార్డెన్ కొరకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంత చక్కటి సమృద్ధి అయిన పంటను కొయ్యడానికి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మరి మా వల్లే నా వల్లే పెంచుకోవాలి గార్డెన్ని అనే ఆశపడే వారందరికీ కూడా మీ కృప అనుగ్రహించండి, మీ సహాయం దయచేయండి. పెట్టిన వారి ప్రతి ఒక్కరి గార్డెన్ని మీరు కాపాడండి ప్రభా. మరి ముఖ్యంగా రైతులకు తండ్రి తగినంత వర్షమే దయచేయండి. ఎక్కువ వర్షాలు పంటలు నష్టపోతారు, రైతులు నష్టపోతే ప్రభా చాలా కష్టమైన పరిస్థితి కనుక దయతో కనికరంతో జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్ర ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా మీ దయ రానివ్వండి తండ్రి నైనా. మరి అలాగే యావత్ ప్రపంచాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం, యుద్ధాలను ఆపు చేయండి ప్రభా. నెమ్మది గల పరిస్థితులు దయచేయండి ప్రభా. దేవా మీ దయా కనికరం మా కుటుంబాలపై ఉంచమని. పరలోక రాజ్యానికి వారసులముగా ఈ భూలోకంలో మేము ఎలాగ నీకు మహిమకరంగా బ్రతకాలో మీ జ్ఞానం ఇచ్చి మీ కాపుదలిచ్చి మీ ఆలోచన చెప్పుకుని నడిపించమని. నజరేడనే నామంలో మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నా కుటుంబాన్ని బిడ్డలను మా సంఘాన్ని మాగా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని భద్రపరచుకోమని నజరేడనే నామంలో స్థుతించి ప్రార్థించి వ్రతములాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూసారండి గోంగూర శుభ్రం కడిగేసాను, నీడలో ఆరబెడుతున్నాను. దీన్ని ఏం చేయాలనేది నేను ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, మాత్రం కోసేసాను. ఎందుకంటే ముదిరిపోతుంది, ఇంకెక్కువ ఉంటే బాగోదు. అలా వదిలేస్తే చీడబట్టేసి ఆకు పాడైపోద్ది, అందుకని నేను ఈ ఆకు అంతా కోసుకొచ్చేసాను. ఇప్పుడు దీన్ని పచ్చడి పెట్టడమా లేక డ్రై చేసి పౌడర్ చేయడమా ఇవన్నీ తర్వాత చేస్తానండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే నా పాత వీడియోస్లో నేను ఇంకా చాలా వీడియోస్ ఎలా నేను గార్డెన్ పెట్టాను, ఎలాంటి ఎరువులు ఇచ్చాను, నేను ఎలా తయారు చేసి ఎరువులు ఇచ్చాను, ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్గా నేను వీడియోస్ పెట్టానండి. ఓకే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.